ఏదైతే ఒక హక్కుదారునికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నమోదై ఆ హక్కుదారుని నుంచి ఓటీపీ నెంబర్ వస్తే తప్ప ఆయన అకౌంట్ ఓపెన్ చేయకుండా కట్టుదిట్టమనే చర్యలు తీసుకొని ఆ హక్కుదారునికి సంబంధించినటువంటి భూలావాదేవీలు మొత్తం కూడా దాంట్లో పొందుపరిచి భద్రంగా వాళ్ళ దగ్గర పెట్టడమే కాకుండా సబ్ దగ్గరికి పోయి ఏదో ఇబ్బందులు పడడం అవన్నీ తీసేసి ఎంఆర్ఓ దగ్గరనే వీరికి కావాల్సినటువంటి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ పెట్టి ఏదైతే అందుబాటులోకి తీసుకొచ్చినారో నిజంగా కూడా అభినందనీయం ఈ ధర్ణి వెబ్సైట్ అనేది రాబోయే రోజుల్లో పేద ప్రజలు ఇబ్బంది పడడం కానీ దళారీ వ్యవస్థ ఇంకా చెలరేగిపోవడం కానీ పేద ప్రజలను భయభ్రాంతరకు గురి చేసే కార్యక్రమాలు కానీ పూర్తిస్థాయిలో స్వస్తి విధంగా ఇలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతించుకుంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేస్తున్న ప్రతి కృషి కూడా ఏదో రేపటి కోసం వెళ్ళడం కోసం కాదు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేయకూరే విధంగా వాళ్ళు ఏదైతే ఒక వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నారో దాని పట్ల తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు వారిని ప్రధానంగా మేము అభినందిస్తూ ఉన్నాం ఏదైతే ఇవాళ ప్రజలకు ఈ జవాబుదారితనం ఉండే విధంగా ఇవాళ ప్రజలు అమ్మిన ఆస్తిని వాళ్ళ పేరును మార్చుకోవడానికి వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు ప పడకుండా ఇవాళ ప్రజలు ఏదైతే ఆ రోజుకు ఆ రోజే అన్ని హక్కులు పొంది వాళ్లకు సులభతరంగా చేయడం అనేది హర్షించదగ్గం ఈ చేయడం వల్ల ప్రజలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ వ్యవస్థలో లంచగొండతనం కూడా తగ్గే ఆలోచన ఉన్నది కాబట్టి దీనికి చేయడం అనేది చాలా సంతోషద విషయం ప్రజల తరఫున ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం రైతులకు ఇబ్బంది కలుగుతాయని చెప్పేసి దూరదృష్టితో ఆలోచించి కేసీఆర్ గారు ధరణి పోర్టల్ ప్రారంభించడం జరిగినది దీనివల్ల దేశంలో దేశానికే తలమానిక్యంగా ఇయాల యావత్ దేశం కేసీఆర్ వైపు చూసే విధంగా గతంలో కూడా రైతులకు రైతులకు సంబంధించిన రైతు బీమా కానీ ఇంత ఇంతకుముందు ముందు పథకాలు కానీ ఈ వివిధ పథకాల వల్ల దేశం ఏ విధంగానైతే కేసీఆర్ వైపు తెలంగాణ రాష్ట్రం వైపు చూసిందో అదేవిధంగా నేటితో ఇంకా పూర్తిగా నిష్పక్షపాతంగా రైతు రైతు బాంధవుడు కేసీఆర్ అని చెప్పేసి తప్పకుండా భారతదేశం మొత్తం కేసీఆర్ వైపు తిరిగి చూస్తుంది